ನಾಟಕೀಯ ಮಳಕುಲು ತಿರುಗಿಯ ರಾಜಕೀಯ ದೇಶ ఆర్థికగతికి అద్దం పట్టే ఆదాయ వ్యయాలు ప్రేక్షకుల హృదయాలను రంజింపజేసే సినిమాలు మానవ మేధస్సుకు గిటురాలైన శాస్త్ర సాంకేతికతలు మనిషి చుట్టూ అల్లుకున్న బంధాలు అనుబంధాలు విద్య ఉద్యోగం వైద్యం వ్యాపారం సామాజికం వంటి పలు అంశాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఓన్లీ ఆన్ యువర్ పబ్లిక్ టాక్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, నోరు నుంచే హల్వా న్యూస్తో మీ ముందుకొచ్చాను. హల్వా, నోరు నుంచి హల్వా ఎప్పుడైనా తినారా? సాధారణంగా తినే ఉంటారు, కానీ నేను చెప్పబోయే హల్వా మాత్రం మీకు తినే అవకాశమే లేదు. ఎందుకంటారా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని గంటలు గంటలు చదివి వినిపిస్తారు, కానీ దాని వెనుక ఆర్థిక శాఖాధికారుల శ్రమ ఉంటుంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేంత వరకు బడ్జెట్ రూపకల్పనలో పాల్పంచుకున్న అధికారులు ఎవరూ తమ ఇళ్లకు వెళ్ళరు. బడ్జెట్ రూపకల్పన ఎలా జరుగుతుందనే విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. హల్వా అంటేనే నోరుతుంది. కామన్గా హల్వా అంటే ఇష్టపడని వారు ఉండరు. హల్వా మీకు ఎంత ఇష్టమైనప్పటికీ ఈ బడ్జెట్ హల్వాను తినే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది బడ్జెట్ హల్వా అంటే మన బడ్జెట్కు మించిన రేటు ఉంటుందనుకుంటున్నారా? కానే కాదు. నిజానికి ఇది బడ్జెట్ హల్వా. బడ్జెట్ పత్రాల ముద్రణలో పాల్గొనే కీలక అధికారులు, సహాయ సిబ్బందికి ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బడ్జెట్ వర్క్ బిగిన్ అయినప్పటి నుంచి పూర్తయ్యే వరకు నార్త్ బ్లాక్లోనే ఉండాల్సి ఉంటుంది. వీరికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడకూడదు. పూర్తిగా CCTV నిఘాలో ఉంటారు. మరొక విషయం ఏమిటంటే వీరికి ఫోన్, ఈమెయిల్ యాక్సెస్ ఎంత మాత్రం ఉండదు. బడ్జెట్ పూర్తిగా అయిపోయిన తర్వాతే నార్త్ బ్లాక్లు తలుపులు తెచ్చుకుంటాయన్నమాట. అయితే 1950 వరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. అక్కడ భద్రతాపరమైన చర్యలు సమస్యాత్మకంగా మారాయి. కొన్నిసార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టకముందే బడ్జెట్ పత్రాలు బయటకు లీక్ కావడం జరిగింది. దీనితో దిద్దుబాటు చర్యగా సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు గాను ముద్రణను రాష్ట్రపతి భవన్ నుంచి మింట్ రోడ్లోని గవర్నమెంట్ ప్రెస్కు మార్చారు. అక్కడ కూడా సమస్యలు క్రియేట్ కావడంతో 1980లో ప్రస్తుతం ప్రింట్ చేస్తున్న నార్త్ బ్లాక్లోని బేస్మెంట్కు మార్చారు. అయితే ఫ్రెండ్స్, మనం బడ్జెట్ హల్వాను తినలేం, కానీ హల్వా లాంటి బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టాలని కోరుకుందాం. దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ రూపొందించబడాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ప్రవీణ్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కీప్ వాచింగ్ పబ్లిక్ టాక్ టీవీ. హలో, నేను మీ తాగుబోతు రమేష్. హాయ్ అండి, దిస్ ఈజ్ జబర్దస్త్ రాము. హాయ్ అండి, నేను మీ చేతనా ఉత్తేజ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.